నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించి కాణిపాకం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకంకు విచ్చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కాణిపాకం దేవస్థానం అతిథి గృహం వద్ద పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ఆహ్వానం పలికారు. ప్రసాద్ స్కీమ్స్ కావచ్చు, అంటే అమృత్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా దీన్ని ఫేస్ లిఫ్ట్ చేసుకొని భారతదేశంలో కూడా దీన్ని ఒక ఏ రకంగా కాళహస్తి ఇన్కమ్ ఉందో అదే రకంగా ఇక్కడ తీసుకురావాలని చెప్పి మన మురళి గారు మీ ఇద్దరి నుంచి డిస్కస్ ఎమ్మెల్యే గారు మీ ఇద్దరి నుంచి డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా మరి తప్పకుండా మేము వచ్చి కూర్చుంటాం, కాళహస్తికి వస్తా అన్నారు, నేను కూడా కాళిపాకకు వస్తాను. ఇద్దరం కలిసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక కార్పొరేట్ లెవెల్ కూడా ఏ రకంగా తీసుకుపోవాలి. అట్నే కాళహస్తిలో ఇప్పుడు దగ్గర ఓన్లీ మాకు 17 మంది ఉన్నారు బోర్డు మెంబర్స్ ఇచ్చే అవకాశం, దాన్ని కూడా 17 మంది ఎందుకు వేయాలా? 25 మందికి వేసి ఎక్స్ ఆఫీషియో కింద ఒక కార్పొరేట్స్ అంటే ఒక జిఎంఆర్ కావచ్చు, ఒక ఏఎంఆర్ కావచ్చు, లేకుంటే ఒక మెగా కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక టాటా కావచ్చు, ఇట్లా కంపెనీస్ నుంచి కానీ మనం కానీ పట్టగలిగితే, అంటే మనందరూ భక్తులే కానీ ఏ రకంగా వారిని అకామిడేట్ చేయాలో మనకు అర్థం కాదు. వాళ్ళకి మెయిల్స్ రాసి లెటర్స్ తీసుకొచ్చి వాళ్ళని కూడా బోర్డులో ఒక భాగంగా జరిపితే, కార్పొరేట్ కంపెనీస్ కానీ భాగంగా జరిపితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, స్వామివారి డెవలప్మెంట్లో వాళ్ళు పాత్ర అవుతారు. వాళ్ళు ఎందుకు పెడితే బాగుంటుంది అంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది, ఆ మేధస్సు ఉంది, ఆ శక్తి ఉంది, స్వామివారికి కోట్లాది రూపాయలు ఇచ్చే భక్తి ఉంది. కాబట్టి ఇవన్నీ అనుసంధానం అయితే బ్రహ్మాండంగా ఈ రెండు గుళ్ళు మరి బ్రహ్మాండం ఇప్పటికే కాణిపాకం ఉన్న కాళహస్తిలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దీనికి ప్రాపర్ ఒక ఫ్రీ బస్సెస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఏ రకంగా చేయాలో ప్యాకేజింగ్ ప్యాకేజ్, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ప్యాకేజ్తో పాటు కాణిపాకం శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా వన్ సైడ్ ప్యాకేజ్ లాగా పెట్టడం, ఎయిర్లైన్స్ వాడుకోవడం, సో డిఫరెంట్ లెవెల్లో కూడా మనందరూ ఆలోచిస్తాం. అట్లనే కాణిపాకం కావచ్చు, కాళహస్తి కూడా ఎయిర్పోర్ట్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన వెంటనే అక్కడే, సో టికెటింగ్స్ అన్నీ కూడా అక్కడే తీసుకొని ఏ రకంగా ఇది స్వామివారికి కొండపైన చేస్తున్నారు, అదే రకంగా మరి తిరుమలది కింద ఈ రెండు స్వాములు కూడా డెవలప్మెంట్ చేద్దామని కూడా మంచి ఆలోచన ఉంది. డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాల్లో పెద్ద పెనుమార్పు చూడబోతున్నారు. కాని కాణిపాకం కావచ్చు, అటు శ్రీకాళహస్తి కావచ్చు, అతిపెద్ద మార్పు చూడబోతున్నారు. అట్లనే మేము కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోవడం జరిగింది. అందరు మినిస్టర్స్ గారు దగ్గర, మంత్రి మినిస్టర్స్ గజేంద్ర సింగ్ షెకావత్ కానీ, అట్లనే శ్రీకాంత్ గారిని, అట్లనే జలశక్తి, అట్లనే మన రామ్ ఏవియేషన్ మినిస్టర్ని అందరూ కలిసి ఆ ఫ్లైట్స్ అడిగాం, కనెక్టివిటీ అన్నీ బాగా. ఓ మహాగణాధిపతి అయిన ఈరోజు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం నుంచి జ్ఞానప్రసూన అంబాసేత పరమేశ్వరుడు ఆశీర్వాదంగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు అర్చక సమేతంగా అధికార సమేతంగా ఈరోజు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి సమర్పించడం జరిగింది. ఉత్సవ సాంప్రదాయాల్లో ఇది ఒక పరంపరగా కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడైనటువంటి వినాయక స్వామి వారికి ఈ రకమైనటువంటి ఆశీస్సులు పంపుతున్నట్లుగా ఐతిహ్యం ద్వారా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి కుటుంబం మరింత స్వామివారి కుటుంబకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది. ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, చుట్టుపక్కల ప్రజలను
భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం, సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది, సహాయం ఉంటుంది అన్నటువంటి మాకు తెలియని ఎన్నో విషయాల్ని మా అన్న సుధీర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే నేను నిన్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను. కాళ్ళబాబు వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వారి సహృద్భావ ఆలోచనకి నేను కాళ్ళబాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాళ్ళబాక ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నేనేం చేయాలి, శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి అన్నటువంటి ఆలోచన చేయడం అనేది వారి ముందు చూపుకి వారి స్నేహశీలతకి కూడా మేము ఇక్కడ అభినందనలు తెలియజేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో మేమేం చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉంటున్నటువంటి సమయంలో మనం అందరం కలిసి ఏం చేయాలనుకుంటున్న ఆలోచన చేయడం అనేది గొప్ప పరిణామం. వారి తండ్రి గారు కూడా ఇక్కడికి గతంలో శ్రీకాళహస్తి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ప్రముఖ పాత్రలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా ఈ స్వామివారి సేవలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వారి అమ్మగారి తరఫున తాతగారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వారందరూ కూడా పాత్రధారులు కాబట్టి వారు అన్నట్లుగా మనకు 11వ శతాబ్దం నుంచి చోళరాజుల కాలం నుంచి ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఈ ఆలయానికి ఆలయ వ్యవహారాలకి ఇతోధికంగా సాయం చేసినటువంటి కొన్ని పేర్లను నకాటకామని చెప్పమంటే చోళరాజుల తర్వాత మళ్ళీ చంద్రబాబు గారినే మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఇంకా 200 సంవత్సరాలు మనం ఈ ఆలయాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్నా కావలసినంత స్కోప్ని 95లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు